హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరొకసారి భారీగా కురవనున్నటువంటి వర్షాలు, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, వివరాల్లోకి వెళ్ళి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలుంటాయి, తుఫాను ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి మనకి ఉత్తర బంగాళాఖాతం అలాగే మధ్యప్రదేశ్ రెండు అల్పపీడనాలు ఏర్పడినాయి. ఈ రెండు కూడా దాదాపుగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మీద సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అతి భారీ ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ప్రస్తుతానికి ఒరిస్సా వద్ద స్థిరంగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు రాత్రి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత మధ్యాంధ్రప్రదేశ్, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో సాయంత్రానికి ఒక మోస్తరుగా వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షాలు మొదలై 3 రోజుల పాటు కొనసాగుతాయి. రాయలసీమ, దక్షిణాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ఎటువంటి వర్షాలు పడే అవకాశాలు లేవు. పడితే ఎక్కడో అనంతపురంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిస్తాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్ నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్లు అలాగే అక్కడ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అనేది సెప్టెంబర్ 20వ నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండడంతో తెలంగాణకి ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు దాదాపుగా వారం రోజుల పాటు కొనసాగుతాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.